తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ను కౌలు రైతులు ముట్టడించారు. జీసీఎస్ ప్రహరీ గోడను ఆనుకొని ఉండాల్సిన డ్రైన్ మూసుకుపోవడంతో సుమారుగా 500 ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు ఆందోళనకు దిగారు. పూడికతీత పనులు వెంటనే చేపట్టి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాది నగరం గ్రామం. నా పేరు జాన సుబ్బారావు. నగరం గ్రామంలో 30 సంవత్సరాల నుండి ఓఎన్జీసీ గేల్ కార్యకర్తల పని చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకుని మరి ఇక లోకల్ ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా పరిష్కరించకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గతంలో మరి బ్లాస్టింగ్కి ముందు ఇక్కడ పైప్ లీకేజ్ అవుతుందని చెప్పేసి స్థానికులు చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల బ్లాస్టింగ్ జరిగింది, 25 మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు రైతులకు సంబంధించి మరి 500 ఎకరాల ఆయకట్టుకి ఇక్కడ పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దిగాలి, మురికంతా కూడా. అటువంటి డ్రైన్ని మరి ఓఎన్జీసీ వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు కట్టేసి నీరు తెక్కుండా ఉండటం వల్ల, నీరు తెక్కుండా చేయటం వల్ల మరి 500 ఎకరాల నష్టం జరుగుతుంది. రైతులు గత 5 సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఓఎన్జీసీ కేల్ అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పరిష్కరిద్దామని చెప్పేసి 2-3 సంవత్సరాల నుంచి అలాగే డ్రాగన్ చేస్తూ మరి ఇప్పటి వరకు ఆ విషయాన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల మరి 500 ఎకరం కూడా మునిగిపోయింది. మరి ఇప్పుడు ఏమో వాటర్ ఏమో కిందకి వెళ్ళలేదు. పూర్తిగా నష్టం చేతికొచ్చే టైంలో నష్టపోయారు కాబట్టి ఇప్పుడు రైతులందరూ కూడా దీని మీద పోరాటం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా స్పందించి ఓఎన్జీసీ అధికారులు వెంటనే డ్రైన్ ఓపెన్ చేసి మరి 500 మంది రైతులకు కూడా నష్టపరిహారం, ఎకరాకి 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. అది చేయనట్లయితే నష్టం మళ్ళీ మేము సంఘటితమై ఇక్కడ ఇదే ఓఎన్జీసీ గేలు ఎదుర్కొనగా మరి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ టెంట్లు వేసి మరి దీది మాది పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం.